అలా ఉంటుంది. అసలు ఇలా పాడుతుంటే హృదయం అంతా ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. ఇంత గోడలో కూడా ఆనందంగా ఉందిగా, ఇంకా అది ప్రశాంత వాతావరణం ఎంత బాగుండేది. అందుకని మనం వెళ్ళిపోదాం వెనక్కి. అవునా? బ్యాక్ టు రూట్స్. ఇఫ్ యూ నెవర్ గో బ్యాక్ టు రూట్స్, యూ రిమైన్ కంట్రీ బ్రూట్స్, బికాజ్ యూ నెవర్ గెట్ ఈవెన్ ఏ న్యాచురల్ ఫ్రూట్స్. అవునా? షుగర్ ఉందని ఒక డాక్టరు ఇక్కడే మైలవరం దగ్గర ఉంటారు, ఆయన ఏం చెప్పారంటే 11 రోజులు రెగ్యులర్గా దానిమ్మకాయ అటు ఇటు నరికేసి తోక తోక తలకాయ అది ఉంటుంది కదా స్కిన్, దాంతోనే జ్యూస్ చేసి తాగేవాడు మోం పెట్టదు. లోపల ఉన్నది షుగర్, అక్కడ ఉన్నది ఒగరం, తాగకపోతే నీ పొగరం. అదేంటా, ఎప్పుడైనా చేరుంటేనే అది వస్తుంది, ఒగరుంటేనే షుగర్ వస్తుంది. అలా నేను కుదిరినప్పుడు 3 సార్లు తాగా, కానీ ఎవరో నీళ్ళు వచ్చారు నెత్తి మీద. ఏమని మొన్న విజయవాడలో ఇక్కడే సత్యాన పొందు స్వామి, మనం అలా తప్పకుండా తినకూడదు స్వామి అన్నారు. ఏమ్మా అంటే ఆవిడ తీయమన్నాను. అలా కాదు, కాయకాయ అలా చేయమంటే ఆవిడ ఎంత దూషించింది. ఇదేంటమ్మా అంటే అవన్నీ నీకు బయలుపడేశాను. అదేంటమ్మా దాంట్లో తినమన్నాడు ఆయన అంటే, కాదు స్వామి ఇప్పుడు అన్ని ఇంజక్షన్ చేస్తున్నారు కదా, అంటే మన బతుకి పళ్ళు కూడా ఒరిజినల్ పళ్ళు తినలేకపోతున్నాం. ఏ దేశంలో? అన్నపూర్ణ అని పిలవబడిన దేశంలో. పూర్ణ అంటే తెలుసా? కంప్లీట్. ఎవరో భారతీయులు ఒక ఆయన జపాన్ వెళ్ళారు, రైల్లో ప్రయాణం చేస్తున్నారు, ఆకలేస్తుంది. అది ఏంటి ఆ జంతువులు అవి తినలేం కదా, అటు ఇటు చూశాడు ఎక్కడ పళ్ళు లేవు, తెచ్చి పెద్ద డెవలప్డ్ కంట్రీ అంటారు, ఫ్రూట్స్ కూడా లేవు నా బోంద అని పైగా వేసాడు. అనేస్తే రైలు ఎక్కబోతున్నాడు ఆయన, ఆ ప్లాట్ఫామ్ మీద ఒక అబ్బాయి వచ్చి మీకు పళ్ళు కావాలంతేగా, ఒక క్షణం ఉండాలి అది ఎత్తుకెళ్ళాడు, పళ్ళు తెచ్చాడు. తెచ్చి అయ్యా మీరెవరో నాకు తెలియదు, ఐ డోంట్ నో హూ ఆర్ యూ, ఫ్రమ్ విచ్ కంట్రీ ఐ డోంట్ నో, బట్ డోంట్ సే ఎనీవేర్ అబౌట్ మై కంట్రీ దేర్ నో ఫుడ్. నా దేశానికి మీరు చెడ్డ పేరు పెట్టండి, ఇదిగో పళ్ళు తీసుకోండి. అది దేశం.